బాగానే ఉంది కదండి, ఇంకా చెప్పేది ఏముందండి? నెరవేరుస్తున్నారు కదండి అంటారు, మరి ప్రతిపక్షం అనేది అంటారు కదా, అది అది కామన్. అనుకోతే ప్రతిపక్షం ఎందుకు అవుద్ది? ఇప్పుడు మేము వైఎస్ఆర్ పార్టీనే, మాది గుణదల. అదండి, అవును, అందరూ అదే కావాలనుకుంటున్నారు. మూడు రాజధానులు నష్టమే లేదండి. మోసపోతారు, అది చంద్రబాబు నాయుడు అడిగారు వాళ్ళు. అది రైతులు ఎందుకు మోసపోతారండి? మరి రైతులు ఇచ్చింది ఆపరిపాలన ఇచ్చారు కదా. అదండి, అప్పుడు అన్నారు కదా మామూలు మూడు రాజధానులు చేస్తానని అన్నారు కాబట్టి ఆయన పెట్టాడండి. అప్పుడు అన్నారు, మరి ఇప్పుడు మూడు రాజధానులు ఎవరికాలకు ఎక్కడికక్కడ డివైడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈయన అభిప్రాయం అండి. జగన్ గారు ఉపయోగమే కదండి. విజయవాడ ఇప్పుడు సెంటర్లే కదా, విజయవాడ ఇప్పుడు డెవలప్ ఏరియానే కదా. ఇవాళ ఇవాళ ఇక్కడ రాజధాని పెట్టినంత మాత్రం విజయవాడ డెవలప్ కాదు. ఇప్పుడు విజయవాడ సెంటర్లు అన్నిటికీ సెంటర్లే కదండి. దానివల్ల ఇక్కడ రాజధాని ఉన్నా ఒకటే బాగుంది, లేకపోయినా ఇబ్బంది లేదు. దీనివల్ల పెరిగేది ఏమి లేదండి. అందుతున్నాయి కదండి అమ్మఒడి అని అయ్యి అని అన్నీ వస్తున్నాయి కదండి. ఏమి ఆటో వాళ్ళు డబ్బులు తీసుకోలేదు, ఆటో వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు కదండి 15,000, ట్యాక్సీ వాళ్ళు. అదేమి లేదండి, అట్లా ఏముంది. దాని జరిగింది అన్నది ఖచ్చితంగా మనం అబ్జెక్ట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ హిందూ ధర్మం పుట్టింది కదా, అప్పటి నుంచి లేని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఆలయాలు ఇరకొడుతున్నారు, అవి ఇరకొడుతున్నారు, ఇవి ఇరకొడుతున్నారు, ఎందుకు అంటున్నారు ఇప్పుడు? అది దాని గురించి ఎవరో క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏమంటారు, మీరు చేయలేదు, మీరే చేసుకుని మళ్ళీ మామే చెప్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో మనకే తెలియదు కదా. ఏదన్నా సరే గవర్నమెంట్ ఎవరు చేస్తున్నారన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుందని నా అది నో కామెంట్స్ అని మనకు తెలియదు కదా. తెలియని దాని గురించి మనలా చెప్తాం. ఇప్పుడు న్యూస్లో ఇప్పుడు మీరు పీడీటీవీ అన్నారు, ఇంకోటి TV9 ఉన్నారు, వాళ్ళేమో జగన్ బాగా చేస్తున్నారు అంటారు. సాక్షి టీవీలోకి వెళ్తే సాక్షి కూడా బాగా చేస్తున్నారు అంటారు. మరి ఎవరన్నట్టు ఏ ఛానల్ ఏ మీడియా కరెక్ట్ చెప్తున్నారు నమ్ముతాం? ఎవరు చేస్తున్నారా అంటే అది చెప్పలేం మేడం. ఎందుకంటే ఈ మధ్య రిలీజియస్గా కూడా వాళ్ళు చాలా ఎలాగంటే, మీరు క్రిస్టియానిటీని డిస్క్రైబ్ చేస్తున్నారు, హిందూయిజంని మీరు కావాలని తొక్కేద్దామని చూస్తున్నారు అన్నారు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు? ఇప్పుడు అవి రావట్లేదు కదా. అవి వస్తే మనం కూడా వీళ్ళు చేస్తున్నారని చెప్పగలే. మనం కూడా ఒక నాకు అంత ఐడియా లేదు వాటి మీద, పాలిటిక్స్ మీద. మేబీ ఇప్పుడున్న స్టఫ్, ఇప్పుడున్న కేడర్లో చంద్రబాబు గారితో తర్వాత వస్తారు, ఎవరు వస్తారు అన్నది ఎవరో జడ్జ్ చేసి చెప్పలేము అన్నమాట. వారి క్యాపబిలిటీ వాళ్ళు నిరూపించుకుంటే ఆటోమేటిక్గా జనాలే యాక్సెప్ట్ చేసి గెలిపిస్తారు. వారి క్యాపబిలిటీస్ ఏంటో వాళ్ళు చూపించుకోవాలి కదా. అది నిజమబద్ధం తెలియదు కానీ కరెక్ట్ మాత్రం కాదు. ఆయన ఉన్నా లేకపోయినా కూడా కనీసం జరుగుతుంటే కాదని చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. లీడర్గా చేయట్లేదు అనిపిస్తుంది నాకు, ఒక రకంగా అలానే అనాలి. అంటే వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ నాట్ డూయింగ్ లైక్ దట్. అది పథకాల సంగతి పక్కన పెడితే పథకాలు అనేవి అందరికి ఉండవు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఆంధ్రాలో 5 కోట్లు 6 కోట్లు ఉంటే 6 కోట్ల మందికి పథకాలు ఉండవు. అది లేని వాళ్ళ సంగతి అండి, ఉన్న వాళ్ళ సంగతి అయితే మనకు తెలియదు. లేని వాళ్ళు అయితే మాత్రం సాటిస్ఫాక్షన్గా లేరు. అలా అనిపిస్తుంది నాకు. దోపిడీ కాదు కానీ అనుకు చెప్పాక అనుకున్నంత మాత్రం లేదండి. ఇంక ఎలాగ అనుకున్నా దాన్ని దాని దాని మీనింగ్ ఎలా వస్తే అలాగా జరుగుతుంది. అన్నీ ఇంకా అనుకున్నట్టుగా లేదు, చాలా ఎక్స్పెక్ట్ చేశారు జనాలు, అలా అయితే జరగట్లేదు అనిపిస్తుంది. పథకాలు అన్నీ మంచిగా ఉంటాయండి. ఇప్పుడు కూడా ఏ పథకం, ఏ గవర్నమెంట్ కూడా చెడ్డ పథకం పెట్టడం ఉండదు కదా. పథకం ఇంప్లిమెంట్ చేయడానికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, సరైన ఫండ్స్ ఉండాలి, అది నిజంగా బెనిఫిషియరీకి రీచ్ అవ్వాలి, అప్పుడు ఆ పథకం సక్సెస్ అయినట్టు. ఏ గవర్నమెంట్ కూడా జనాలు చెడు చేయడానికి రాదు. కాకపోతే వచ్చింది ఏంటంటే ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. అది ఉందా లేదా అన్న సంగతి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఆ పథకం సక్సెస్సా మంచిదా కాదా అన్నది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.